సూర్యగ్రహణం రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. గ్రహణ సమయంలో పట్టు స్నానం అంటే గ్రహణం పట్టే సమయంలో చేసే స్నానాన్ని పట్టు స్నానం అంటారు. గ్రహణం విడిచే సమయంలో చేసే స్నానాన్ని విడుపు స్నానం అంటారు. ఇలా ఈ రెండు స్నానాలు, పట్టు స్నానం, విడుపు స్నానం, ఈ రెండు స్నానాలు చేయాలి. అలాగే గ్రహణానికి 3 గంటల ముందే భోజనం చేయాలి. గ్రహణ సమయంలో ఉపనయనం చేయడం కూడా చాలా మంచిది. గ్రహణ సమయంలో దైవ సన్నిధిలో ఉండి దైవ స్మరణ చేస్తూ లలిత సహస్రనామాలు, శ్రీనివాస అష్టకం, లింగాష్టకం, శివఘోష, ఎవరికి వచ్చిన మంత్రాలు వారు జపిస్తూ ఉంటే మంచిది. దర్భలను ఇంటిలో ఉంచుకోవాలి. గ్రహణానికి ముందు చేసిన వంటకాలను గ్రహణం తర్వాత తినకూడదు. అలాగే నీరు కూడా త్రాగకూడదు. గ్రహణ సమయంలో చేసే దానాలు కానీ పూజలు కానీ 2 రెట్ల పుణ్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి బ్రాహ్మణులకు స్వయం పాకం అనేది ఇవ్వడం శ్రేయస్కరం. అలాగే గ్రహణం రోజు గర్భిణీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణ సమయంలో గ్రహణాన్ని చూడకూడదు, ఇంట్లోనే ఉండడం మంచిది. ఈ గ్రహణ సమయంలో చేసే మంత్ర ధ్యానం ఉచ్చారణ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉండిపోతుంది. అందరూ సూర్యుడికి సంబంధించిన మంత్రాన్ని చదువుకోవడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.